హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మూర్తి. మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ ఛానల్. మనకు వచ్చేసి D12 ఛాంపియన్షిప్ లో రీసెంట్ గా మనకు వచ్చేసి థర్డ్ ఎలిమినేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మరి థర్డ్ ఎలిమినేషన్ వచ్చేసి మనకి సుధీర్ టీం నుంచి మనకి హిమాన్సు గారు ఎలిమినేట్ అయ్యని చెప్పేసి మన అందరికీ తెలిసిందే. అయితే ఆ ఎలిమినేషన్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి చాలా మంది మనకైతే మెసేజ్ అయితే పెడుతున్నారు. అలా ఫోర్త్ ఎలిమినేషన్ ఎప్పుడు ఉంటుందన్న, ఎవరి టీం నుంచి ఉంటుందని చెప్పి చాలా మంది మనకైతే కామెంట్లు అయితే పెడుతున్నారండి. మరి వాళ్ళందరి కోసం ఈ స్పెషల్ వీడియో. అయితే వచ్చేసి మనకి మ్యాగజన్ ఫోర్త్ ఎలిమినేషన్ కూడా మనకి చాలా దగ్గరలోనే ఉందండి. షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్లుగా మనకైతే తాజాగా వస్తున్న అప్డేట్ అండి. మరి ఏ టీం నుంచి ఉండదని చెప్పేసి ఇంకా కంప్లీట్గా అయితే తెలియదు. మరి ఒక ఫోర్త్ ఎలిమినేషన్ జరిగితే కనుక ఏ టీంలో ఎక్కువ ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మనం ఈరోజు అయితే మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనకి D12 ఛాంపియన్షిప్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో టీమ్ లీడర్ పరంగా మనం చూసుకున్నట్లయితే సుధీర్ అండ్ రశ్మి టీంలో అయితే జతిన్ గారు ఉన్నారండి, ఐశ్వర్య గారు ఉన్నారండి, తేజు గారు ఉన్నారండి, రాజు గారు ఉన్నారు, పిఎస్ గారు ఉన్నారు, అలాగే బాబీ గారు, క్యాస్వి గారు కూడా ఉన్నారండి. మరి ఐప్రియాదన వర్షన్ టీంలో మాట్లాడుకున్నట్లయితే పండు గారు ఉన్నారండి, సోమేశ్ గారు ఉన్నారండి, రితిక్ గారు ఉన్నారండి, మానసీ గారు ఉన్నారండి, శివమణి గారు ఉన్నారండి, ప్రదీప్ గారు ఉన్నారండి, అక్షఖాన్ గారు ఉన్నారండి, ప్రభుదేవ్ గారు ఉన్నారండి. మరి ఏ టీంలో మనకి ఫోర్త్ ఎలిమినేషన్ జరగవచ్చు అంటే మనకు వస్తున్న అప్డేట్ అంటే మ్యాక్సిమం ఐప్రేది టీం నుంచి ఫోర్త్ ఎలిమినేషన్ ఉన్నదని చెప్పేసి ఇప్పటి వరకు మనకు వస్తున్న అప్డేట్ అండి. ఒకవేళ ఐప్రేది టీంలో కనుక ఫోర్త్ ఎలిమినేషన్ జరిగితే కనుక ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే పండు గారు అండి. పండు గారి గురించి మాట్లాడుకున్నట్లయితే పండు గారు మనకి చేసిన తక్కువ పెర్ఫార్మెన్స్ అయినప్పుడు అందులో తక్కువగా విన్ అయ్యారండి. అంటే పెర్ఫార్మెన్స్ రౌండ్స్ బట్టి చూసుకున్నట్లయితే మరి రీసెంట్గా అయితే తను ఎపిసోడ్స్లో వచ్చేసి బాగా మంచి పెర్ఫార్మెన్స్ చేశారండి. మరి ఆ పెర్ఫార్మెన్స్ దృష్టిలో ఉంచుకున్నట్టయితే మ్యాగ్జిమం తెలిమేసి అయితే కారండి పండు గారు. ఇంకో కంటెస్టెంట్ అవ్వడం రితిక్ గారు అండి. రితిక్ గారు కూడా కొంచెం రౌండ్స్ పరంగా చూసుకుంటే చాలా వీక్గా ఉన్నాడని చెప్పుకోవచ్చు అండి. మరి రితిక్ గారు కూడా మ్యాగ్జిమం ఫోర్త్ ఎలిమినేషన్ ఎఫెక్ట్ ఉంటుంది ఐప్రెస్ టీమ్స్ అని కూడా మనమైతే అనుకోవచ్చు. మరి వీళ్ళిద్దరికైతే మనకు మ్యాక్సిమం ఫోర్త్ ఎలిమినేషన్ అయితే ఎఫెక్ట్ ఉందని చెప్పేసి ఇప్పటి వరకు మనకు వస్తున్నప్పుడు అండి. మరి వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది చెప్పేసి మీ అభిప్రాయం అయితే మనకి ఇంత కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే సుధీర్ అండ్ రశ్మి టీం నుంచి ఒకవేళ ఫోర్త్ ఎలిమినేషన్ జరిగితే కనుక ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నైతే మొన్న రీసెంట్గా వచ్చేసి మనకి మనం మాట్లాడుకున్నామండి ఫోర్త్ థర్డ్ ఎలిమినేషన్కి ఎఫెక్ట్గా ఉన్న వాళ్ళని. అందులో మనం రాజు గారి గురించి మాట్లాడుకున్నాం. రాజు గారు హెల్మెట్ అవుతారని చెప్పేసి మనం పక్క అనుకోలేమండి. ఎందుకంటే తను ఒక మంచి కంటెస్టెంట్, కానీ ఆ పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం వీక్గా ఉన్నాయని ఉన్నారు. కానీ తననైతే D12 ఛాంపియన్షిప్ తీసే ఉద్దేశం అస్సలు ఉండదండి. ఎందుకంటే ఒక పెద్ద కంటెస్టెంట్ అండి. తననే వదులుకుంటే మ్యాక్సిమం సుధీర్ టీం చాలా లాస్ అవుతుంది కాబట్టి పక్క రాజు గారిని సుధీర్ టీంలో పక్క ఉంచుకుంటారండి. ఇది మాత్రం కన్ఫామ్. మరి ఎవరికి ఈ ఎఫెక్ట్ ఉందని చెప్పేసి మనం మాట్లాడుకున్న అయితే ఐశ్వర్య గారికి అంటే తేజు గారికి వీళ్ళకైతే ఎఫెక్ట్ అయితే బాగా ఉన్నదండి ఫోర్త్ ఎలిమినేషన్ ఒకవేళ సుధీర్ టీంలో జరిగితే కనుక. చూద్దాం మరి ఫోర్త్ ఎలిమినేషన్ సుధీర్ టీంలో జరిగితే కనుక ఎవరిని మనకి ఎలిమినేట్ చేస్తారని చెప్పేసి. మరి వీరిద్దరిలో కాకుండా ఇంకెవరైనా జరిగే ఫోర్త్ ఎలిమినేషన్కి ఎఫెక్టివ్గా ఉన్నారని చెప్పేసి మీరేమనుకుంటున్నారో ఆ విషయాన్ని అయితే మనకి ఎందుకు కామెంట్లో కామెంట్ చేయండి. ఒకవేళ సుధీర్ టీంలోనే ఫోర్త్ ఎలిమినేషన్ జరిగితే కనుక ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని చెప్పేసి మీరేమనుకుంటున్నారో ఆ విషయాన్ని అయితే మనకి ఎందుకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.